ఆయన ఎంత గొప్పవారంటే అసలు చదువు లేదు, పెద్దగా 5th class వరకు చదువుకున్నారు. సినిమా రంగంలో వారు ఎంటర్ అయినప్పుడు ఆ రంగం చాలా ఒక రకమైన స్థితిలో ఉండేది. ఆ రంగాన్ని సంస్కరిస్తూ వారు పెరుగుతూ సినిమాను పెంచారు నాగేశ్వరరావు గారు, రామారావు గారు. డిసిప్లిన్ అంటే ఏమిటి, ఎలా ఉండాలి, క్రమశిక్షణగా చాలా కటువుగా ఉంటూ ఇతరులకు కూడా ఆదర్శంగా ఉంటూ వారు పెరుగుతూ వారితో పాటు తెలుగు సినిమాను పెంచారు. ఆ తదనంతరం చాలా ధైర్యంగా సాహసంగా హైదరాబాద్కు వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి నాగేశ్వరరావు గారు. ఆ రోజుల్లోనే బేగంపేటలో ఇల్లు నిర్మించుకుని హైదరాబాద్ కేంద్రంగా ఉంటూ సినిమాలు ఇక్కడ కూడా నిర్మించాలన్నటువంటి సంకల్పంతో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణం చేయటం, చాలా డెడికేటెడ్గా పనిచేసేవారు ఆయన. వారు అన్నపూర్ణ స్టూడియో నిర్మించే సమయంలో అసలు ఆ పక్క రోడ్డు కూడా సరిగ్గా ఉండేది కాదు, మట్టి రోడ్లాగా ఉండేది. ఒకరోజు మేము ఏదో మోటార్ బైక్లో వచ్చి వెళ్తా ఉంటే మాకు ఎదురైంది ఒకటే ఒక కారు, అక్కినేని గారు స్వయంగా నడుపుకుంటూ ఆ స్టూడియోకి వెళ్తున్నటువంటి కారు. అటువంటి ఆ కొండలు బండలు ఒక అడవిలాగా ఉండేటువంటి ప్రదేశంలో తీసుకుని చక్కటి స్టూడియో నిర్మాణం చేయటమే కాదు, ఇతరులకు స్ఫూర్తిగా నిలిచి తెలుగు సినిమా మొత్తం ఇక్కడికి తరలి వచ్చేదానికి శ్రీకారం చుట్టినటువంటి ఆద్యులు నాగేశ్వరరావు గారు. మిగతా వారంతా వారిని ఫాలో అయ్యి వచ్చారు. తర్వాత రామారావు గారు కట్టారు, మన కృష్ణ గారు కట్టారు, ఇంకా చాలామంది రామానాయుడు గారు కట్టారు, చాలా స్టూడియోలు వచ్చేసి. తర్వాత రామోజీరావు గారు ఒక అద్భుతమైనటువంటి హాలీవుడ్ లాంటి కంట్రిబ్యూషన్ మనకు